హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి సెల్ఫీ స్టిక్ ఆర్డర్ చేశాను అండి. అయితే అది రివ్యూస్ చూపించబోతున్నాను అన్నమాట. ఇది వచ్చేసి ప్యాకేజింగ్ ఇలా రాదండి, కానీ నాకు ఇలా వచ్చిందన్నమాట. ప్యాకేజింగ్ అయితే నేను చూసాను, ఇలా అయితే రాదు సారీస్కి. మ్యాక్సిమం సారీస్కి అలాంటి దానిలోకి ఇలాంటి ప్యాకేజింగ్ ప్రిఫర్ చేస్తారు. కానీ ఇది ఏంటంటే ఎవరు ఓపెన్ చేసినట్టు ఉన్నారండి. ఏమో అది మొత్తం ప్యాకేజింగ్ మొత్తం నాకైతే అస్సలు నచ్చలేదండి. వారు ఓపెన్ చేసి రిటర్న్ చేసిన తర్వాత మనకిచ్చారు. కానీ సెల్ఫీ స్టిక్ బాగుందని చెప్పేసి నేను రిటర్న్ చేయలేదు. ఎందుకంటే లోపల ప్రోడక్ట్ అయితే బాగుంది కదా, కానీ అది ప్యాకేజింగ్ అయితే నచ్చలేదని చెప్పేసి నేను పెట్టాను ఫీడ్బ్యాక్. కానీ సెల్ఫీ స్టిక్ అయితే చాలా బాగుంది, నేను నాకైతే నచ్చింది అని చెప్పేసి నేను ఇంకా పెట్టేసుకున్నానండి. లేకపోతే నేను అనుకున్నాను ఫస్ట్ రిటర్న్ చేసేద్దామని చెప్పేసి మళ్ళీ అనుకున్నాను. ఎందుకు ఒక ప్యాకేజింగ్ కోసం ప్రోడక్ట్ అయితే బాగుంది కదా, ప్రోడక్ట్ ఏమైనా డిఫెక్టివ్ ఉంటే నేను రిటర్న్ చేస్తుంటానండి. చాలా బాగుంది, మీరు ఆర్డర్ చేయండి. నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను సెల్ఫీ స్టిక్, చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చి మర్చిపోకండి. ఇది వచ్చేసి రిమోట్ అండి, చిన్న రిమోట్ వస్తుంది. ఇది బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేయాలంటే మనము, అలా అయితే వస్తుంది, బాగుంటుంది.